ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పదే పదే టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించడము ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడము పార్లమెంట్లో కూడా ఎన్టీఆర్ పివి నరసరావులకు భారతరత్న ఇవ్వాలని అడుగుతామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామానాగేశ్వరరావు చెప్పడము మంత్రులు కూడా వెళ్ళి ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించి ఎన్టీఆర్ గొప్ప నాయకులను కీర్తించడం అవన్నీ చూస్తున్నాం ఏమిటి ఎన్టీఆర్ పైన టీఆర్ఎస్ వ్యూహం ఏంటి ఇలా ఎన్టీఆర్ ఎట్ ద రేట్ టీఆర్ఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్టీఆర్ దీని వెనకాలన్న వ్యూహం ఏంటి ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్కు రామారావు పట్ల వ్యక్తిగతంగా ఆ గౌరవము అభిమానము ఉంది ఎందుకంటే ఆయన ఈ రామారావు నాయకత్వంలో తెలుగుదేశంలో పనిచేశారు సొంత కొడుక్కే కేటీ రామ తారక రామారావు అని పేరు పెట్టారు అంటే ఎంత అభిమానం పెడతారు అందువల్ల కేసీఆర్కు వ్యక్తిగతంగా రామారావు పట్ల ఉన్న అభిమానం ఒక కారణం కావచ్చు రెండవది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలహీనపడ్డాక అంటే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బలహీనపడ్డాక టీడీపీ కార్యక్షేత్రంలో శిక్షణ పొంది ఎదిగిన నాయకులు ఏ పార్టీలో ఇవాళ ఎక్కువగా ఉన్నారంటే అత్యధికంగా టీఆర్ఎస్లో ఉండాలి ఎర్రవల్లి దయాకర్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహేందర్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే నామా నాగేశ్వరరావు చాలామంది మనకు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇవాళ టీఆర్ఎస్ నాయకులుగా మా ఉన్నాడు కడియం శ్రీహరి ఇలా చాలామంది మనకు కనబడతారు సో అంటే ఆ మొదటి నుంచి కూడా టీడీపీ నాయకత్వానికి కేసీఆర్కున్న వ్యక్తిగత సాన్నిధ్యం కారణం కావచ్చు వ్యూహాత్మకంగా టీడీపీ బలహీనపడుతుంటే దాని ఓటు బ్యాంకు టీఆర్ఎస్ తిప్పుకోవడానికి ప్రయత్నం కూడా చేసింది ఎందుకంటే టీడీపీకి ఇప్పటికీ కూడా తెలంగాణలో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది రాష్ట్ర విభజనలో మారిన రాజకీయం వల్ల ఆ ఓటు టీడీపీకి రాకపోవచ్చు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఇప్పటికీ తెలంగాణ అభిమానం ఉంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓటు పడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు పడుతుందా పడదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ఆ ఆ అభిమానం ఉంది ఓటర్లలో కానీ అది టీడీపీకి ఓటు అంటే పడదు అందువల్ల ఈ టీడీపీ ఓటర్ సహజ కాంగ్రెస్ వ్యతిరేకి సహజ కాంగ్రెస్ వ్యతిరేక కనుక టీడీపీ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ కాదు ఎందుకంటే అది టీడీపీ పుట్టడము రామారావు పార్టీ పెట్టడమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టాడు కనుక ఇక ఈ టీడీపీ అనుకూల ఓటర్లు బీజేపీ పట్ల సానుకూలత లేదు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న టీడీపీ అనుకూల ఓటరు ఈ ఓటర్కు బీజేపీ పట్ల ప్రేమ లేదు ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కావచ్చు కారణం ఏమైనా కావచ్చు సో అందువల్ల బీజేపీకి పట్ల సానుకూలత లేదు కాంగ్రెస్ పట్ల సహజ వ్యతిరేకత ఉంది కనుక తెలుగుదేశం పార్టీ ఓటర్ను టీఆర్ఎస్ అట్రాక్ట్ చేసే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతల్ని టీఆర్ఎస్ ఆకర్షించింది గౌరవప్రదమైన పదవులను ఇచ్చింది ఇప్పుడు ఎన్టీ రామారావు పట్ల ఆ గౌరవాన్ని ఇప్పుడు ప్రకటించడంలో కూడా అదే రాజకీయ వ్యూహం అందులో ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కానీ టీడీపీ సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజానీకము ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు వీరు టీడీపీ పట్ల ఓటర్ కన్నా కూడా ఎన్టీ రామారావు అభిమానించే ఓటర్లు ఇంకెక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రామారావు పట్ల గౌరవప్రదంగా ఉంది ఈవెన్ బీజేపీ పట్ల కూడా గౌరవప్రదంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకత్వం తెలుగుదేశం రామారావు లెగసీని వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు రామారావుకు వారసులు కాదు అనే నరేట్యును వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ప్రవేశపెడుతుంది అందువల్ల తెలుగుదేశం ఓటరే కాదు రామారావు అభిమానించే ఓటర్లు ఇంకా చాలామంది ఉంటారు సో వీరిని దగ్గరికి తెచ్చుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇవాళ పీవీ నరసింహరావుకు కూడా భారత రత్నాన్ని ఎందుకు డిమాండ్ చేస్తుంది పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ అనడమే కాదు ఇవాళ పివి నరసింహరావు పట్ల బీజేపీ కూడా అపారమైన ప్రేమ చూపెడుతుంది ఎందుకు చూపెడుతుంది పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ అయిన సోనియా గాంధీ కుటుంబానికి మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి ఎందుకంటే లేకపోతే కాంగ్రెస్ నాయకుడిని టీఆర్ఎస్ బీజేపీ ఇంతగా ఎందుకు గౌరవిస్తుంది సో ఇదొక రాజకీయ వ్యూహమే సో అందువల్ల పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ అనే కాకుండా కాంగ్రెస్కు దూరమైన తెలంగాణ బిడ్డ కనుక కాంగ్రెస్ అధిష్టానానికి దూరమైన పార్టీకి కాదు అందువల్ల అతన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల రాజకీయ నాయకుడు ఏ పని చేసినా రాజకీయ వ్యూహం లేకుండా చేయడు